నమస్కారం. నా పేరు నాయుడు గోపాలకృష్ణ. హస్త సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాల గురించి మనం ఈ దైవభక్తి ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఈరోజు ఇప్పుడు మీకు గుర్తుల్లో ప్రధానమైనటువంటి ఒక గుర్తు గురించి మీకు వివరిస్తాను. అదేమిటంటే ఎక్స్ ఇంటూ క్రాస్ కత్తెర, ఈ పదాలతోటి వాటిని మనం పేర్కొంటూ ఉంటాము. ప్రధానంగా ఈ ఎక్స్ గుర్తు, ఇంటూ గుర్తు లేదా కత్తెర గుర్తు, కత్తెర అంటే మీకు అర్థమవుతుంది వెంటనే. కత్తెర అంటే దాన్ని కత్తిరించడం, అంటే కోల్పోవటం, తీసేయటం. అది వ్యతిరేక గుర్తే హస్తంలో ఉంటే, కానీ ఇది రెండు ప్లేసుల్లో ఉండొచ్చు. గురుస్థానంలో ఈ కత్తెర గుర్తుంటే అది చాలా ఉన్నతమైనటువంటి గుర్తుగా మనం భావించాలి. ఎందుచేతనంటే గురుడు ఆధిపత్యానికి, అధికారానికి, హోదాకి, పలుకుబడికి సంకేతం కనుక, అంటే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించేటువంటి వారు, సినిమా మీడియా రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అధికార రక్షణ రంగాల్లో, ప్రభుత్వేతర రంగాల్లో ఆధిపత్యం వహించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు, వీరి లక్షణాలన్నీ కూడా గురు జాతకులుగా మనం చెప్పాం. అంటే గురుస్థానము గురుడు అన్న పదంలోనే గురువు. గురువు చెడును కూడా మంచిగా మలచగల స్వభావం కలిగినటువంటి ఆ గ్రహ లక్షణం అది. అందువలన గురుస్థానములో ఏ గుర్తు ఉన్నను, అంటే శుభగుర్తు అయితే ఆ శుభాలు మరింత విస్తృతంగా, కొన్ని అశుభ గుర్తులు అంటే ఇంటూ కానీ, తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం, చెదర గ్రిల్ కానీ, వృత్తము సర్కిల్ కానీ, అవి వ్యతిరేక గుర్తులు. అవి ఒక గురుస్థానంలో మాత్రం ఉండవచ్చు. గురుస్థానంలో ఉన్నటువంటి ఈ ఇంటూ ఆ వ్యక్తిలో ఉండేటువంటి వ్యతిరేక లక్షణాలను కూడా శుభలక్షణాలుగా మార్చుకుని తన జీవితాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి విధంగా భవిష్యత్తు కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఉంది. ఇది మిగిలినటువంటి గ్రహస్థానాల్లో ఎక్కడున్నా చంద్ర, శుక్ర, బుధ, రవి, శని, ఇంకా రాహుకేతు ఎక్కడున్నా సరే ఇది వ్యతిరేక గుర్తు. ఆ గ్రహం యొక్క లక్షణాలని అది కొంతవరకు తగ్గిస్తుంది, క్షీణింపచేస్తుంది. ఇంకతే ఇంకొక ముఖ్యమైనటువంటి గుర్తు, ఈ అరచేతిలో ఈ అదృష్టరేఖ శిరోరేఖను, హృదయరేఖను ఖండించేటువంటి ఈ మధ్యలో, అంటే ప్రధానమైనటువంటి చతుష్కోణములో, హృదయరేఖ నుండి ఇలాగా ఈ అదృష్ట రేఖను ఖండిస్తూ రేఖ ఏర్పడితే ఇలా ఇంటూ ఏర్పడుతుంది. ఇది కత్తెర, ఇది ప్రధానమైనటువంటిది. ఈ అన్నిటినీ క్రాస్ ఇంటూలుగా మనం పేర్కొన్నా, ఇది మిస్టిక్ క్రాస్గా గుర్తించడం జరిగింది. ఎందుచేతనంటే ఈ గుర్తు క్రాస్ వచ్చినప్పుడు
దీంట్లో ఈ క్రాస్ని ఒక అదృష్ట రేఖతోటి హృదయ రేఖ నుంచి ఒక శాఖ వచ్చి శిరోరేఖను అనుకుని పూర్తవుతుంది. ఇది అదృష్టము యోగము. ఇది మనస్సు, ఇది బుద్ధి. అంటే ఈ వ్యక్తి అనేకమైనటువంటి అద్భుతాలని వాళ్ళు సాధిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ వ్యక్తులు ఏ రంగములో అయితే ప్రవేశిస్తారో, ఏదైనా సరే, అది నిర్మాణ రంగం కావచ్చు, నృత్యం, కళలు, సినిమా, పరిశ్రమ, ఫార్మా, వైద్యం, అలాగే మర్మ కళలు, రహస్య విద్యలు, సాముద్రికం, జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, ఇలాగ అనేక విషయాలను మనం తీసుకున్నప్పుడు వారు ఏ రంగములో అయితే ప్రవేశిస్తారో ఆ రంగంలో వారికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారు. ఈ గుర్తుని వెస్టర్న్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని పేర్కొన్నారు. అంటే ఆ విభాగాలలో వీరు నెంబర్ వన్గా ఉంటారు, వీరు ఒక్కరి ప్రత్యేకత గుర్తింపబడే విధంగా ఉంటుంది అని ఈ గుర్తుకి మనం ప్రత్యేకతను ఆపాదించడం జరిగింది. అయితే ఎందువలనది? ఇది సమృతం అవ్వాలి, అంటే ఏర్పడాలి గుర్తు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఇలా ఉంటుంది, ఈ రేఖ హృదయ రేఖ నుంచి కొంతవరకు వచ్చి ఇక్కడ ఆగిపోయి ఇక్కడి నుంచి సన్నబలచబడుతుంది. అంటే ఈ గుర్తు ఏర్పడినప్పుడు ఈ రెండు పార్శ్వాలు కూడా ఖచ్చితంగా బలంగా దృఢంగా స్పష్టంగా ఉంటే ఆ గుర్తు యొక్క ఫలితము ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అటువంటి గుర్తున్నటువంటి వ్యక్తులు, అంటే ఇక్కడ దీని యొక్క విశాలత ఎంతున్నా, చతుష్కోణం యొక్క వెడల్పు ఎంతున్నా సరే, మీ కొంతమందిలో ఇది బాగా విస్తరించవచ్చు, కొంతమందిలో దగ్గరగా ఉండొచ్చు. ఎంత ఉన్నా చతుష్కోణము 20 సంవత్సరాలుగా మనం తీసుకుని దాన్ని పరిగణించినప్పుడు ఆ సమయం వచ్చేసరికి వారి యొక్క ప్రతిభా పాటవాలు లోకంలో గుర్తింపబడి ఒక ప్రత్యేక శైలిని వారు ఏర్పరచుకుంటారు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే అది. అనేక ప్రతి రంగంలోనూ అనేక మంది ఉంటూ ఉంటారు నిష్ణాతులు, వారిలో ఈ గుర్తు ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా గుర్తింపబడతారు, కీర్తింపబడతారు, 10 మంది చేకొని ఆడబడుతూ ఉంటారు. అందువలన దీన్ని మనం ప్రధానమైనటువంటి గుర్తుగా భావించవచ్చు. ఈ మిస్టిక్ క్రాస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం విశ్వసించవచ్చు. మరొకసారి మళ్ళీ కొన్ని గుర్తుల గురించి మనం ముచ్చటించుకుందాం. నమస్కారం.